ఒక కార్యక్రమం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది, జపాన్ లో మియాబకి. ఈ కార్యక్రమం ఒక ఎకరాలో ఒకసారి చెట్లు పెట్టేస్తే మళ్ళా పెట్టాల్సిన అవసరం లేదు, థిక్ ఫారెస్ట్ వస్తుంది. దీనికి ఇప్పుడు నేను అడిగితే చిరంజీవి గారు అంటుకొని ఒక 5-6 లక్షలు అవుతుంది బిగినింగ్ లో ఖర్చు అన్నారు. నేను అన్నాను పర్వాలేదు, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు. అందుకే ఈ రోజు ఏమనుకున్నామంటే 175 నియోజకవర్గాల్లో నగర వనాలు పెడుతున్నాం. అక్కడ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉందో మియాబకి అనే కార్యక్రమం ద్వారా 1 హెక్టార్లు అంటే 2.5 ఎకరాల్లో చెట్లు పెట్టేది ఒక ఆదర్శంగా తయారు చేసి ఎవరెవరు ముందుకు రాగలుగుతారో వాళ్ళందరూ చేసేట్టుగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇది కూడా అప్పుడు మీరు అందరూ అక్కడ చూస్తారు, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, దాని ప్రకారం ముందుకు పోతామని చెప్తే కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు ఇప్పుడే వారు ఇంకొక అవకాశం కూడా చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పారు, నరేగా డబ్బుల్ని దీంట్లో ఇంక్లూడ్ చేద్దామని. మియావాకి నరేగా డబ్బులు అది ఈజీగా అవుతుంది. మీరు 175 కూడా కన్వర్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. అవసరమైతే 1 హెక్టార్ కాకుండా దాంట్లో ఎటు మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది, లేబర్ కాంపోనెంట్ ఉంటుంది, రెండు కలిపి ఈ 175 కనీసం 50% అన్న చేయండి, చాలా ఇంపాక్ట్ వస్తుంది. దానివల్ల రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. పక్కనే నరేగా మంత్రి కేంద్రంలో కూడా ఆయన చూస్తున్నాడు ఇవన్నీ ఏంటని. మేము ఎప్పుడు కొత్త ఆలోచనలు చేస్తాం, ఆ కొత్త ఆలోచనలు మీరు దేశం అంతా అమలు చేసే బాధ్యత మీకు ఇస్తాం. ఇంత మునుపు అయితే నరేగా ద్వారా పనులు చేయాలని తెలియని రోజున పనులు చేపించాం. ఎప్పుడు కూడా మనసు ఉండాలి, ఆలోచనలు ఉండాలి, కార్యక్రమాలు ఆటోమేటిక్ గా అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఈరోజు పిల్లలందరూ ఎక్కడున్నారు, గ్లోబల్ వార్మింగ్ పెరిగింది, ఎంతో మంది చెప్తున్నారు మనకందరికీ. దీనివల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఒక పక్క పరిశ్రమల కాలుష్యం, ఒక పక్క వాహనాల కాలుష్యం, ఇంకో పక్క నదులు కాలువలు ఇవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. దీనికి తోడుగా అడవుల్ని మనం నరికేస్తున్నాం. ఇవన్నీ చేసిన దానివల్ల అడవుల్లో అయితే ఒక ఫారెస్ట్ కు వ్యతిరేకంగా మైనింగ్ కూడా చేసే పరిస్థితి వచ్చారు. కొంతమంది పార్కుల్ని చెరువుల్ని కాలువలు కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి టౌన్స్ బాగా వస్తున్నాయి, ఎక్కడికక్కడ కాంక్రీట్ వస్తా ఉంది. దీనివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే పెను మార్పులు పర్యావరణంలో వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అయితే ఇవన్నీ మనం కాదనలేం. అదే సమయంలో మనందరం ఆలోచించుకోవాల్సింది, దీనివల్ల కరువులు వస్తున్నాయి, ఇంకొక పక్క విపరీతంగా తుఫాన్లు వస్తున్నాయి, ఇటీవల కాలంలో క్లౌడ్ బరస్ట్ అవుతుంది, అంటే ఒకేది ఇక్కడ క్లౌడ్స్ రావడం, మేఘాలు రావడం, పడే వర్షం ఒకటేది ఇక్కడ గుర్చిపోతా ఉంది. మొన్న అదే కేరళలో జరిగింది. కేరళలో క్లౌడ్ బరస్ట్ అయ్యి మొత్తం ఆ ప్రాంతం అంతా వరదలు వచ్చేసి చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ పోవాలంటే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకే మార్గం చెట్లు పెట్టడం. అవునా కాదా మీరే ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతి ఉంది, ఒక సుందరమైన రాజధానిగా తయారు చేస్తాం. ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నాం. 51% చెట్లుంటాయి, పార్కులుంటాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాం. మనం అందరం ఇవన్నీ చేస్తామంటే 5 సంవత్సరాల గవర్నమెంట్ ఏం చేసిందంటే అడవుల్లో మనం ఎర్ర చందనం వేస్తే వీళ్ళు స్మగ్లర్ని పెంచారు. ఎక్కడికక్కడ ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి సీట్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క సహజ వనరుల దోపిడీ మీరు చూస్తే 19,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూసినప్పుడు ఇసుకైతే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు. నేచర్ మనకు అన్ని ఇచ్చింది,
నీళ్లు ఇస్తా ఉంది, మనకు కావలసిన గాలి ఇస్తుంది, బాగా మెయింటైన్ చేస్తే వర్షాలు సక్రమంగా ఇస్తుంది, అదే మరి సహజ వనరులన్నీ కూడా భూగర్భ ఖనిజ సంపద ఇస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి కడాను కొండలు వేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూశారు ఋషికొండ, అక్కడ ఋషులు ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్లు. అలాంటి ఋషికొండ కొట్టేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. మీరందరూ ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా వచ్చి ప్యాలెస్ కడితే మీరు ఒప్పుకుంటారా? రేపు పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఉందని ఒక ప్యాలెస్ కడితే మనం ఒప్పుకుంటా నేను అడుగుతున్నా. కానీ కట్టారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కట్టరు, వేరే వాళ్ళని కట్టనీరు, కడితే తాట తీస్తారు. అది ఆయన మెంటాలిటీ, ఆనాటి పాలకుల యొక్క ఆలోచన విధానం ఇది.